సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా
వీడు అని కృప నాలో స్థాపించేనే. సియోనులో ఉన్న తులుల సింహాసనమును. మరొక పాట
ప్రియులారా పిల్లి పాల్ తాగుతూ ఏమో కళ్ళు మూసుకొని తాగుతూ ప్రపంచం అంతా చీకటిగా ఉంది అనుకుంటారు, కానీ ప్రపంచం చీకటిగా లేదు, కానీ తనకు మాత్రమే చీకటి ఉంది కళ్ళు మూసుకుంది. అలాగే పచ్చకావులు వాడు పచ్చగా ఉన్నాయి, మరి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం అంతా పచ్చగా ఉండే, ఏటి లోకం పచ్చగంటే అది లోకానికి కాదు వాడికి పచ్చన. అలాగే చూసే మనస్తత్వం ఎలా ఉండదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించి ఆలోచించుకోవాలి. అందుకే ప్రియులారా అక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి పేదరు భక్తులు చెప్తున్న మాట అంటే క్రీస్తు ఏం చేశాడంట, శరీరంలో శ్రమ పడ్డాడంట. ఎందుకు శ్రమ పడ్డాడు అతను? అతను దేవుడు కదా, అతనికి శ్రమ పడవలసిన అవసరం ఏముంది చెప్పండి? అతనికి ఏం కొద్దిగా ఉందండి? అతను శ్రమ అనేది ఆయన దగ్గర ఉంటుందా? అసలు ఉండదే. కానీ ఇప్పుడు శ్రమ పడ్డాడు, అది ఆలోచన చేసుకోవాల్సిన మనసు మనకుంది. ఏంటి, నేను శ్రమలతో ఉంటే, నేను బాధల్లో ఉంటే ఆయన శ్రమ పడ్డాడని చెప్తున్నా ఏంటి వాక్యము? అదే మరి నీ బుర్రకి అర్థమైనట్టు కావాలి. ఎందుకంటే ఆ శ్రమ ఎందుకు పడ్డాడు, ఆ బాధలు ఎందుకు పడ్డాడు అంటే బాధల్లో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని తప్పించి ఆయన ఆ భారాన్ని ఆయన భరించాడు అనమాట. ఇక మనకు విడుదల ఇచ్చాడు అనమాట. ఏ బాధ శరీరం ఉన్న తర్వాత భక్తుడికి బాధ వస్తుంది, భక్తిలో లేననుకునే బాధ వస్తుంది, అందరికీ వస్తుంది ప్రియులారా. ఆ బాధ వేరు, ఈ బాధ వేరు. ఎందుకంటే మన విశ్వాస జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు, ఎందుకంటే భూలోకంలో ఆయన మనిషి గారు పూర్తిగా దేవుడు పూర్తిగా మనిషి అయ్యాడు అతను, అర్థమవుతుందండి. తన మహిమను కొన్ని చోట్ల కార్యాలు చేసిన దగ్గర ఉపయోగించాడు, కొన్ని చోట్ల ఆయన సొంతంగా బాధను అనిపించి చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు బాగా తెలిసంటే ఈ యొక్క శరీరంలోన ఎప్పుడైనా తిమ్మిరెక్కిపోతుంటే కాలు కట్ అయిపోయినా లేకపోతే ఏమైనా సరే రక్తం పోతుంది, వాళ్ళకి ఏమనిపించదు కాబట్టి తిమ్మిరితో ఉండదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కట్ల వేసి శిష్యుడు బాగా నొప్పి వస్తుంటుంది. ఆ సందర్భంలో ఎందుకు నొప్పి రాలేదు, ఇప్పుడు ఎందుకు నొప్పి వస్తుందంటే వాళ్ళకి ఆ తిమ్మిరి ఇరిగిపోయింది. మరి దైవ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, జాగ్రత్తగా ఆయన మహిమలో ఉన్నట్టయితే, ఆయన ప్రభావం ఉన్నట్టయితే ఆయనకి అటువంటి బాధలు ఏమి తెలియదు, ఆయన శరీరంలో ఉన్నాడు, అర్థమవుతుందండి. అందుకని మానవులాగే ఆయన కూడా ఆ బాధను భరించి భరిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఏటి నాకు ఇన్ని బాధలు అడగలేదు, ఆ బాధను ఆయన భరించుకున్నాడు, సహించాడు. ఎన్ని నిమిత్తం భరించాడు సహించాడంటే అలాగ భరించి సహిస్తేనే మానవుడికి ఉన్నట్టు పాప క్షమాపణ కలుగుతుంది అన్న లేఖనాలు ప్రవక్తల ద్వారా చెప్పబడ్డారు కాబట్టి అది నెరవేరుకు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అని ఆనాడు ప్రవక్త అనేటి యెషయా ఎలా చెప్పాడో అది నెరవేరుకు జరగడానికి శరీరంలోన ఈయన అనుభవిస్తున్న అనుభవాన్ని ఇవన్నీ కూడాను జాగ్రత్తగా ఆలోచిస్తే మానవులైన నీ కొరకు నా కొరకే ఆ బాధ, ఆ కష్టం, ఆ వేదన. అంతేగాని తన గురించి మాత్రము కాదు, తను ఏ పాపములు చేయలేదు, ఏ పాపములు కూడా చేయజాలడు. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడే ఆయన శాస్త్రులు పరిశోధన చెప్పాడు, మీరెవరైనా నాలో పాపం ఉన్నది చూపిస్తారా అని చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే దేవుని సంబంధులైన మీరైతే మీరు దేవుని మాటలు వింటారు. మీరు అపవాది సంబంధులు కనుక దేవుని మాటలు మీరు ఎలాగ వినగలుగుతారు? ఈ ప్రపంచంలో చాలా మందిలో అపవాది జాగ్రత్తగా పనిచేసి వారిలో సిస్టమ్ ఉన్నారు. వాడు కొన్ని కోరికలు పుట్టాడు, వాడు కొన్ని ఆలోచనలు పెట్టాడు, కొన్ని మూఢనమ్మకాలు పెట్టాడు, వాటిని వదులుకోలేక వీటిని గ్రహింపలేకపోతున్నారు. అందుకే వారు అలా ఆలోచిస్తారన్నమాట. కనుక బైబుల్ చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే వాటిలో సారాంశాలు కొన్ని మనం తెలుసుకుంటున్నాం. అదే అధ్యాయంలోన పేతురు రాసిన పత్రిక 1:24 1 పేతురు రాసిన పత్రిక 2:24 భక్తుడు మన పాపము, చూసారు ఇక్కడ ఏమంటున్నాడు, మన పాపముల విషయమే చనిపోయి ఆమేన్. అతనికి పుట్టుకలు చావులు మరణాలు ఉండవు. కనుక ఆయన మహిమ కలిగిన తండ్రి మనల్ని రక్షించడానికి మనలాగే శరీరమును ధరించుకొని 9 నెలల గర్భంలో ఉన్నాడు. ఎందుకు? ఆయన పాపము లేని యొక్క పరిశుద్ధమైన జన్మం జన్మించాడు. ఆయన స్త్రీ పురుషులు కలిగి లేని యొక్క మహిమ కలిగిన దేవుని శక్తితో పుట్టాడు అనమాట. మనలాగా శరీరంలో స్త్రీ పురుషులు కలిసినట్టు కలయిక రక్తం కాదు, అది కలయిక రక్తంలోన జన్మిస్తే అది దేవునికి వర్తించింది అనమాట. అందుకనే ఆ రోజు ఆ దేవదూత చెప్తుంది, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్మును, నీవు కుమారుని కందువు అని చెప్తుంది. ఎలాగే నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా సాధ్యం అంటే ఆయన కొన్ని వివరాలు అక్కడ చెప్పాడు అనమాట. ఏమండి, దయాప్రాప్తి అలా నీకు శుభ, ఇదిగో సర్వోన్నతుని దేవుని కుమారుడు నీకు పుట్టబోతున్నాడు, పుట్టిపోయిన వాడు సామాను కాదు. పుట్టుకలో ఏముందంటే పరిశుద్ధత ఉందన్నమాట. అందుకని
ఆయన బ్రతుకులే ఉంది, ఆయన బ్రతుకులో పరిశుద్ధతుంది, ఆయన మరణంలో ఉంది, ఆయన మరణంలో కూడా పరిశుద్ధతుంది. కానీ మన బ్రతుకులో గాని, మన పుట్టుకలో గాని, మన మరణంలో గాని ఏ విషయంలో కూడా పరిశుద్ధత లేదు. కనుకనే పరిశుద్ధత లేని వారు కనుకనే మనల్ని ఆయన రాజ్యంలో ఉంచడానికి పరిశుద్ధత ఉండాలని, ఆ పరిశుద్ధత ఇవ్వడానికే మన అపరిశుద్ధమైన దాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనలను ఆయన పవిత్రత కలగజేశాడు, ఆయన అపవిత్రత మోసాడు. అందుకని చెప్పాడు బైబుల్లోన కొరింథీ రాసిన పత్రిక పౌలు భక్తులు ఆ 2 కొరింథీ 5:20 అంటే పాపమేరుగని ఆయన మన నిమిత్తమే పాపిగా చేశారు. నీ నిమిత్తమే నీ పాపాలు భరిస్తున్నాడు, నీ శాపాలు భరిస్తున్నాడు, నీ దోషాలు భరిస్తున్నాడు. అందుకనే ఆ బాధను ఆయనకు వచ్చింది. అందుకనే ఆ బాధను నొప్పిగా కాకుండా ప్రేమగా తీసుకున్నాడు. ఏ బిడ్డైనా తన తల్లి గర్భవతి అయితున్నప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఏమి చిరాకు పడుతుంది ఏంటి, ఆ నొప్పులు ఓర్చుకొని బిడ్డను డెలివర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. డాక్టర్లు చెప్తుంటారు, నువ్వు జాగ్రత్తగా ఓర్చుకున్నట్టయితే, నువ్వు నొప్పులు ఇచ్చినట్టయితే నీ కార్యక్రమంలో బిడ్డ పుడతాడని చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఎందుకంటే ఆ నొప్పులు మనం ఎందుకు సహించుకుంటున్నారు, ఆ స్త్రీ తనకు ఒక బిడ్డ వస్తుంది కాబట్టి నొప్పులు ఆమె భరించింది, బిడ్డను జన్మనిచ్చింది. అలాగనే ఆ సిలువలో ఆయన కూడా ఏం చేశాడంటే ఈ మానుషులు పాపాత్ములైన వారు ఆయనను ఓర్వలేని వారు అందరూ కలిసి అతని మీద ఒక చెడు ప్రభావం కలిగించి ఇతను ఉండకూడదన్న ఉద్దేశంతోను ఇతను బ్రతకనిస్తే అనేక మందిని మార్చేది ఉద్దేశంతో ఆనాడు మత నాయకులు కానీ మిగతా వారందరూ కానీ ఏక మనసుగా ఏకోపించి చెయ్యని నేరాన్ని అతను చేశాడని చెప్పి, ఎందుకంటే అది వాక్యాలు నెరవేర్పు కానీ మొత్తానికి అక్కడ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ ఆయన మీదేసి చివరికి మరణాన్ని తీసుకెళ్లి చిత్రహింస పెట్టి కొట్టి కొరడాలతో కొట్టి జుత్తులు పీకి గెడ్డాలు పీకి అంత జుత్తులు పీకించుకొని గెడ్డాలు పీకించుకోవాల్సిన పని ఏం చేశాడంటే నువ్వు చేసావంతే. నేను రక్షించాలంటే ఆయన పరిస్థితికి రావాల్సిందే, నిన్ను బాధ నుంచి తప్పించాలంటే నీ బాధ ఆయన భరించవలసిందే. కనుక నీ బాధ నా బాధ అన్ని బాధ ఆయన భరించి ఆయన ఓర్చుకున్నాడు అనమాట. ఇది నొప్పి అని చెప్పలేదు, ఎందుకు కొట్టావని కూడా అడగకుంట అన్ని. ఎందుకంటే బైబిల్ లేఖనం చెప్తుంది కదా, కొట్టువానికి నా వీపును చెప్ప పీకు వానికి నా గడ్డమును ఉప్పజెప్పి తిని అని బైబిల్ ఉమ్ము ఊయ్యవాడికి నా మకమును అప్పచెప్తాను అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ జరగాలంటే అవన్నిటి నేను సహించాలి. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమమాయుడు. అందుకే ఇవన్నింటిని కలుపుకొని ఆయనను అనుసరించినట్టు ఆ శావకుడైనట్టు పేతురు రాస్తున్నాడు. ఆయన శరీరములో శ్రమ పడ్డాడు. ఏమన్నాడు, శరీరంలో ఏం పడ్డాడు, శరీరంలో చేంజ్ చేశాడు, సుఖ సంతోషాలు అనిపించలేదు అతను. మన శ్రమను మానవుడు బాధను అనిపించాడు, శరీరంలో శ్రమ పడ్డాడు. కాబట్టి మనం కూడా ఆ అడుగు జాడల్లో మనం నడవాలి. అందరికీ ఏముండాలంటే సుఖాలే ఉండాలి, శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, నిందలు ఉండకూడదు. మరి ఆయన పడిన దేని గురించి ఆయన అలాగే అనుకుంటే ఈరోజు నీకు నాకు రక్షణ అండి. ఎందుకంటే ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ శరీరం శాశ్వతమైనది కాదు, మనలో నివసిస్తున్న ఆత్మే శాశ్వతమైనది. ఆ ఆత్మే దేవుడి దగ్గర యుగ యుగములు ఉండాలని ఆయన శరీరము ధరించుకొని మన బాధలను మన కష్టాలను పరిహారం చేయడానికి ఆయన లోకానికి వచ్చి పడుతున్నాడు. కనుక ఆయన నమ్మిన వారందరూ కూడాను ఈ లోక సంబంధమైన ఒక పరీక్ష జరుగుతుంటుంది. ప్రియులారా, ఎందుకంటే నీతిగా బ్రతికాను అంటే నీతిగా ఎలా బ్రతికావు దానికి ఒక పరీక్ష చేస్తారు. నేను దేవుని బిడ్డ అంటే నువ్వు ఎలాంటి దేవుని బిడ్డవి, నేను ఒక పరీక్ష. ఎందుకంటే తనకు జరిగింది కాబట్టి తన బిడ్డలకు జరుగుతుంది. అయితే తాను మనకు అంతటి జరగనివాడు, ఎందుకంటే శ్రమతో కూడిన తప్పించుకునే మార్గాన్ని ఇస్తారని దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు ఎలా చెప్తున్నాడో అలాగనే మనకు శ్రమంలో నుంచి తప్పించడానికి, నిందల నుంచి తప్పించడానికి, నరకాన్ని తప్పించడానికి ఇవన్నిటికీ ఆయన తీసుకున్నాడు అనమాట. జాగ్రత్తగా ఆయన అర్థం చేసుకో, రెండు అడుగులు వేయొద్దు. అటు ఒక మనిషి బయటకు వెళ్తుంటే ఇంకొకరు ఇలాగంటారా, ఏముంది అలాగుంది, చాలా మంది వచ్చేవారు ఇక్కడ వచ్చి చేంజ్ చేసేది జ్వరం పోయింది కదా, లేకపోతే బాధపోయింది కదా, ఇంకెందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఏమి జ్వరం పోతే జ్వరం రాదా, రోగం పోతే రోగం రాదా, తప్పుడు మాట్లాడి. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులు రాసిన తర్వాత అయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వచ్చింది దేవుడి సన్నిధికి వచ్చావు. అర్థమవుతుందండి, నువ్వు వచ్చింది జీవం కలిగే దేవుడి సన్నిధి. ఇక నీ జీవితం ఆయనతోనే గడిచిపోవాలి అంతే. ఆయన దేవుడి సేవకుడు ఏమంటాడంటే, నా మట్టుకు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావు అయితే నాకెంతో లాభం అని. ఎందుకంటాడు, ఇప్పుడు బ్రతికిన బ్రతుకు ఆయన కొరకు బ్రతికితే రేపు ఆయన రాజ్యంలో యుగ యుగములు ఆయనతో ఉండగలుగుతాం. ఇప్పుడు కానీ నువ్వు ఆయనతో బ్రతకపోతే రేపు ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకుంటావు. నిర్ణయించుకో, నువ్వే ఆలోచించుకో, మాటలు జాగ్రత్తగా చూసుకో, వాక్యమును వాక్యంలో ఉన్న అర్థాలు చూసుకో. అప్పుడు పరమాత్ముడు ఏమిటో నీకు తెలుస్తుంది. పరమాత్ముడు అంటే మనుషుల చేతులతో తయారు చేసిన వాడు కాదు, మనిషిని తయారు చేసేవాడు. మనుషుల చేతులతో తయారు చేసిన కొన్ని వస్తువులు చూడండి, అది చెట్టే కానీ రాయే కానీ మాట్లాడుతుంది ఏంటి,
దాని దగ్గరికి వెళ్ళి కింద మీద పడిపోయి దొండ్రత్నవే ఏమైనా కనికరించి నీ దగ్గరికి వచ్చి ఏమైనా సాయం చేస్తుందా? ఉట్టి బూటకం అని బూటకాలని నమ్ముకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుని నరకానికి వెళ్తావో, నిజాన్ని నమ్ముకొని క్రీస్తు అడుగు జాడలో ఉంటావో, నువ్వు నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి వస్తేనే అప్పుడే నీకు అద్భుతాలు జరుగుతాయి. ఈ తాబీతుల వల్ల, లేకపోతే వల్ల, ఈ ఉత్తు తత్తు దండ వల్ల ఇవన్నీ మోసాలు, భేగాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ ఇంత కూడా ఇంకా మనుషుడు కనిపింపు కలిగి, ఈయనైతే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఈయనకి చాటి లేదు, పోటీ లేదు అలాంటి గొప్ప దేవుడు, దేవాది దేవుడు ఈ సాయంకాల సమయంలో ఈ లయ కార్యక్రమంలో నీతో మాట్లాడుతున్నది ఆ యొక్క ఆత్మీయ స్వరం. మనుషులుగా మనం కనబడతాం, కానీ మాటలు మనుషులు కావు కదా, దేవుని మాటలు అన్నమాట. కాబట్టి ఎర్మియా అన్నాడు కదా, నేను బాలుడినండి, నేను వెళ్ళనంటే ఏమంటాడు, నేను మాట్లాడాలంటే నిన్ను తల్లి గర్భంలో నుండి ప్రవక్తగా నేను ఎన్ని చేసుకున్నానయ్యా, ఇదిగో నీ నోటిని ముడుతున్నాను చూడు, నువ్వు మాట్లాడతావు అని చెప్పాడు దేవుడు. అలాగే ఎంతో మంది దైవజనులు అందరినీ కూడాను, ఒక సామాన్యమైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా, గొప్పవారు ఎవరు కాదు, అక్కడక్కడక్కడక్కడ పాడైపోయిన వస్తువుని తీసుకొని ఎలాగైతే బాగు చేసుకుంటారో కొందరు వ్యక్తులు, అలాగనే పాడైపోయిన జీవితాన్ని ఈ మనిషి కుమారుడు వచ్చిన యేసు బాగు చేసుకొని వాడుకుంటున్నాడు. అందుకే అలాగనే నువ్వు కూడా వాడవాలని ఈ రోజు నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పి ఒక మాట చెప్పు, ప్రభువా నీ సాక్షిగా బ్రతుకుతానని చెప్పు, అప్పుడు కార్యాలు చూస్తావు, అప్పుడు కార్యాలు చూస్తావు. అంతేగాని ఉట్టుట్టుగా వెళ్ళిపోయినట్టు ఈ సప్పుడు మిత్రులు తిని వ్యక్తి ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు, ఇంకా నీలో మార్పు రాలేదు. నిజంగా మారితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు? సైతాన్ వాడు, నేను పాడు చేస్తున్నాడు. నీలో ఉన్నవాడు ఎవరు? దేవుడు. ఆయన మనతో ఉంటాడు, ఆయన గుడి మనమే, ఆయన మనలో ఉంటాడు. ఈ గుడులు ఈ గుడులు కాదు. చాలా మంది ఆ గుడి దగ్గరికి వెళ్ళి కింద మీద దొండ్రిపోతుంటారు. అరే అది మనుషులు కట్టారు, అక్కడే పాసుకెళ్తారు, పక్కన చూసుకెళ్తారు, అది దేవుడేంటి? అది ఒక విధానం కదా, అర్థమవుతుందండి. ఇప్పుడు చర్చ ఏమిటంటారు, నువ్వు నేను కలిసి మాట్లాడుకోవడానికి ఒక స్థలం ఉండాలి కాబట్టి దాన్ని చర్చ అంటారు. కాబట్టి గుడి మందిరం లెక్క వస్తే నువ్వే మందిరం ఆయనకి, అర్థమవుతుందండి. మనుషుల హస్తకృతంలో ఆయన ఉండడు, నీలో ఉంటాడు. అందుకనే నువ్వు దేవుని వాక్యం వచ్చి మందిరంలో వినాలి, ప్రార్థనకు రావాలి. వాక్యం ఎందుకంటే అక్కడ వినబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఏంటి దొరకదు కదా. ఇప్పుడు మనకు బజార్ ఉన్నది, అన్ని కలిపి ఒక దగ్గర పెట్టారు, అక్కడ ఎందుకు వెళ్తున్నావు? హోల్సేల్ గా తెచ్చుకోవడానికి, అది ఆ స్థలం. అలాగే దేవుడు దొరికే మాటలు, ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి వెళ్ళాలి. ఆ మాటలే దేవుడు, అది హృదయంలో పెట్టుకొని నువ్వు వెళ్తే నీలో కార్యం జరుగుతుంది. అది అంతవరకు నీకు ఏమాత్రం కూడా జరగమన్నా జరగదు. దేవుడు మంత్రాలకు చింతకాలు రాలేదు కాదు ఏమండి. కాబట్టి జాగ్రత్తగా, నీ మనసు ఇంకా దేవునికి ఇవ్వకుండా రెండు నమ్మకాలతో జీవిస్తున్నావు కనుకనే నీవు అడుగు ముందుకు పట్టడం లేదు, వెనకబడిపోతుంది. మోసపోకుడు దేవుడు ఎక్కిరింపబడ్డాడు దైవ వాక్యం చెప్తుంది. ఇక్కడ ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని, అలాగే 1 పేతురు రాసిన పత్రికలోన మనము 3:18 వచనాన్ని పేతురు రాసిన భక్తుడు మాట చెప్తాడు. చెప్పండి, చదవండి ఒకసారి. మనల్ని ఎవరి దగ్గర తీసుకురావడానికి? మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. అనీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు. చూడండి, అనీతిమంతులు అంటే, అనీతిమంతులు ఎవరు? పాపం చేసినటువంటి వారు అన్నమాట. అలాంటి వారిని దేవుడి దగ్గర తేడానికి క్రీస్తు ఎంత శ్రమ పడ్డాడని బైబిల్ చెప్తుంది. శరీర విషయంలో చంపబడి, చూసారా, శరీరంలో చంపబడ్డవంటి మామూలు మరణం కాదండి, అందరికి వచ్చిన మరణం కాదు. ఎంత చిత్రం పెట్టారో, ఎంత బాధ పెట్టారు, కోపం అలాగా ఉంది. నువ్వు రావడం వల్లే ఈ ప్రజలు మా మీద తెరబడ్డారు, నువ్వు రావడం వల్లే ఈ ప్రజలు పన్ను కట్టడం మానేశారు అని ఆ లెక్కలో వాళ్ళకున్న ఆనాటి ఆ భావాన్ని పెట్టి చాలా చిత్రహింసలు పెట్టారు. చంపేవాడికి అన్ని హింసలు ఎందుకండి? చెప్పండి, ఎవరైనా బాగా తప్పు చేస్తే మరణశిక్ష చేసినప్పుడు నిజంగా మన చట్టాల ప్రకారం చూస్తే వాడికి ఏ బాధ పెట్టకూడదు, కొట్టకూడదు. ఇంకా ఏమి తెలుసు, ఇంకో రూల్స్ ఉంది. ఏంటంటే, వాడిలో ఏదైనా రోగం ఉంటే ఆ రోగాన్ని బాగు చేసి అప్పుడు వారి శిక్ష తయారు. కానీ ఒక అనారోగ్యం చెప్పకూడదు, ఒక మామూలు వ్యక్తిని చెప్పకూడదు, అది చేసిన తప్పే. ఆ తప్పుకు శిక్ష పడాలంటే వెంటనే వేసింది కదా, కొన్ని దినాలు ఉంచుతారు కదా, ఆ ఉన్న దినములైనా వాడికి ఒక అవకాశాన్ని ఇస్తారు, ఇచ్చి శేష్టనిచ్చి అప్పుడు పుష్టిగా ఉన్నప్పుడు వారు ప్రాణం తీస్తారు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి శిక్ష వేసామనుకుంటారు కదా. మరి ఈ లోక మనుషులకు అన్ని విధానాలు వేసి చేసినప్పుడు మరి ఏ నేరం చేయలేని ఇతనికి మరి చంపుతానని చెప్పి సిలువేస్తున్నప్పుడు వెళ్ళి తిన్నగా సిలువేయచ్చు కదా, ఎందుకు అలా కొట్టారు? కారణం ఏంటంటే, బైబిల్ చెప్పింది మాట, ఒక పిండి ఎలాగైతే పొడిగా ఉన్నప్పుడు రొట్టిగా అవదో, ఆ పిండిని తీసి ఎలాగైతే తడపాలు, దాన్ని ముద్ద చేయాలి. ముద్ద చేయడం కాకుండా, ఎందుకంటే అది అలాగే తడిపిసి ఇలాగా మనం పిండి చేసి రొట్టెలు చేస్తే అది అప్పడాల్లో ఉంటాయి. దాన్ని మెత్తగా రావాలంటే నానబెట్టి దాన్ని ఎలాగ గుద్దుతుంటే ఆ పిండి మెత్తగా అవుతుంది,
కంటే రొట్టె చేసినప్పుడు తినడానికి మెత్తగా ఉంటుంది. అలాగనే శరీరంలోన ఈయన శరీరంలో ఈయన హింసింపబడుతున్న సమయంలోనే ఆ బాధలు భరించిన సమయాన్ని మనందరికీ మేలు కలిగింది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాయి. ఈ మాటలు ఎలాంటివో ఒకసారి ఆలోచన చేసుకో. ఇది సామాన్యమైన మాటలు కాదు. దేవుని ఆత్మ తాకిడి నడిపింపు ఇవన్నీ మనకు అనుగ్రహించినప్పుడే వచ్చేవి. వీటి నుండి నువ్వు దూరం కెలకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమగల తండ్రి, సజీవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంతవరకు మాతో మాట్లాడి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు వాళ్ళందరినీ పేరు పేరు దీవించారు. ఎవరైతే ఇంకా నేను ఎరుగక జీవిస్తున్నారు నీ ప్రేమ ద్వారా వారందరూ నీ సన్నిధికి వచ్చేటట్టు సాధించారు. మూఢనమ్మకాలు ఆచారాలు పోగొట్టండి. ఆత్మ జీవితానికి మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, భయంకరమైన ఈ వ్యాధిలో అతలాకుతలమైపోతున్న పరిస్థితులు అధికారులతో సహా నాయన అనేక మంది కూడా బహు వ్యాధంలో చెంది ఉన్న పరిస్థితిని గట్టి అందరినీ కాపాడండి. మా దేశ నాయకులు కాపాడండి, అధికారులు కాపాడండి, వైద్యులను కాపాడండి, నర్సెస్లు కాపాడండి, జీవీఎంసీలు కాపాడండి, పోలీస్ శాఖను కాపాడండి, రోగులైన వారిని స్వస్థత దయచేయండి. ఈ కార్యక్రమం విడిపించండి ప్రభు. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, అవును మీరు మా కొరకు వచ్చి శ్రమ పడ్డారు, ఆ అడుగు జాడలో మేము కూడా అనుసరించి నిందొచ్చిన మాట వచ్చిన శరీరంలో కొరు వచ్చిన కొదు వచ్చిన నిన్నే అనుసరించి నడుచుకోవాలి తండ్రి, సాధించండి. ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నింటినీ దీవించండి తండ్రి. మమ్మల్ని కూడా మీరు పనిముట్టుగా ఓడుకుంటున్నారు. ఈ మా నీ సన్నిధిలో ఈ చిన్న ప్రయాస వ్యర్థం కాకుండా కాపాడి ప్రతి ఒక్కరిని దీవించి ఆశించండి. మా ముందు కూర్చున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, మహాదేవుడు మన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కనుక ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించి నడిపించును గాక. ఆమేన్.